ఒక్కసారి మీకోసం నేను ఇట్లా చెస్ట్ మౌంట్ పెట్టేసుకొని టర్నింగ్ మీరడం కూడా చూపిస్తాను. చాలా 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 హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇట్స్ మీ జీవి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూవర్స్ జీవి. సో ఈరోజు వచ్చేసి నేను బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళి ఈరోజు ఒక డిఫరెంట్ ట్రై చేయబోతున్నాను అనమాట. సో ఈరోజు ట్రై చేసేది ఏందనుకుంటారా? ఎస్, సో ఇదనమాట. ఇదేంటిది అని అనుకుంటారా? చెస్ట్ది. మనం లాస్ట్ టైం ఏంటిది, లాస్ట్ టైం మనము హ్యాండ్ది హెడ్ది ట్రై చేసాం కదా. సో ఈసారి మనం చెస్ట్ది ట్రై చేస్తాను అనమాట. లాస్ట్ టైం బై మిస్టేక్ నేను ఇది సరిపోలేదు, తీసుకోలేదని ఆ రోజు చూద్దాం అనుకున్నా కానీ సరిపోలేదు. సో ఈసారి నేను చూసాను అనమాట, సరిపోయింది. సో ఇది తీసుకుపోయి టెస్ట్ డ్రైవ్ చేద్దాము. కానీ నాకైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాయి, ఎందుకంటే దాని నుంచి క్లిప్ నేను చూసినాను కదా, సూపర్ వచ్చినాయి అసలు మొత్తము. సో దీంతో కూడా ఎట్లా వస్తాయని చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. కానీ అంటే ఒకసారి కెమెరా నిన్న చూసినప్పుడు బాగానే వచ్చింది, బయట పెట్టుకుంటే పొజిషన్ అంతా చూసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా ఈరోజు ఇంకొకటి ఏంటంటే, ఈరోజు డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాను అనమాట. ఈరోజు అక్కడ చేయబోతున్నా. మామూలుగా ఎప్పుడు లేదు ఎక్కడ అంటే, ఒకటి నందవరం రూటు, ఒకటి వచ్చేసి గుత్తిరూటు, ఒకటి వచ్చేసి గుత్తిరూటు. ఈరోజు అట్లా కాదనమాట, ఈరోజు తంగుటూరు. ఈ పేర్లు చెప్పిన సగం సగం మీకు తెలిసినచ్చు తెలియకపోయినచ్చు, సో కాబట్టి ప్రాబ్లం లేదనమాట. ఈ రోజు కానీ డిఫరెంట్ రూట్ వెళ్తున్నాం. అక్కడ చెట్లు కానీ ఇవి కానీ ఎక్కువ ఉంటాయి. సో హోప్ఫుల్లీ నేను వెళ్ళినప్పుడు బాగుండాలనుకుంటున్నా. రోడ్ అయితే బాగుంది పని, ఎందుకంటే ప్రీవియస్ ఎండ ఒకటే, కానీ ఎండలు వెళ్తే బాగుంటుంది అబ్బా, మీకు వ్యూస్ మాత్రం సూపర్ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో దానికన్నా ముందు ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇట్లాంటి ఇంకా క్రేజీ క్రేజీ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. నా బకెట్లో అన్ని దాచి పెడతాను అనమాట, అన్ని రోజుకి ఒక బకెట్ లో ఒక్కోటి తీస్తాను. వాటర్ మగ్గు నుంచి వాటర్ తీసినట్టు అక్కడ తీస్తాను అనమాట. ఏం చెప్పినా నాకు అర్థం కాలేదు, వదిలేసిన అర్థం కాకపోతే ఓకే నో ప్రాబ్లం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట మోటో బ్లాగింగ్ సేమ్ దానిలాగానే స్కేట్ బోర్డ్ బ్లాగింగ్, కానీ ఇది దాని వేరే లెవెల్ అంతే. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, పదండి చదవారు. ఓకే గాయస్, మేము వచ్చేసి ఇంకా వచ్చేసాం అనమాట బయటికి. ఈ రూటే, రూట్ పోయేటప్పుడు మాట్లాడుకుందాం మనం అంతా. సో ఇంక ఇది కూడా మౌంట్ తెచ్చేసినాడు, ఇంకా దీనికి కరిపించేసి ఇంకా మనం చెస్ట్కి వెళ్ళి ఇట్లా వస్తుంది అనమాట. మనకు ఒక పెద్ద ఆర్మర్ అనమాట, మిలిటరీ ఆర్మర్ లాగా వచ్చేస్తుంది. ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది, మొత్తం వస్తుంది అనమాట. మనం ఇది వేసుకున్న తర్వాత నీకు చూపిస్తాను. ఓకే చలో. సో గాయస్, నేనైతే ఇంకా ఇప్పుడు రెడీ అయినా అనమాట, చెస్ట్ మౌంట్ వేసుకున్నా. ఇప్పుడు సైజు మీకు అర్థమైపోతుంది చూడండి, ఎందుకంటే ఇంత డౌన్ ఎందుకంటే అంటే నా చేతులు రెడీ ఉన్నాయి, నా చెస్ట్కు ఉంది. సో మీకు ఇప్పుడు కనిపించాలంటే దీనిలో చూపిస్తాను చూడండి, మీరల్లో కనిపిస్తుందా నా చెస్ట్కు ఉండేది? ఓకే, ఎందుకంత సౌండ్ వస్తుందంటే చుట్టుపక్కల అది జరుగుతుంది చూడండి. ఆ మనిషి అది చేస్తా అనమాట రోడ్డు పక్కన క్లీనింగ్. సో మనం ఇప్పుడు ఇంకా స్కేట్ బోర్డ్ కూడా కింద ఇదిగోండి, కింద ఉంది. సో ఎందుకంటే ఇంకా వెళ్దాం, ఎందుకంటే అంత కిందకి వంగినది లేకపోతే కనపడదేమో అనేసి కింద వంగినా. మనం ఇంకా దీనిలోకి వెళ్ళిపోదాం. ఎట్లుందా బాబు, నాకైతే సూపర్గా ఉంది ఇట్లుండి వెళ్తుంటే. అదే కాక ఇది కొత్త రోడ్డు, సో కాబట్టి ఎక్సలెంట్ ఉంది ఈ రోడ్డు. నిజంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటా, అట్లాస్ట్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో ఇప్పుడు చెస్ట్ మౌంట్ వాయము, ఇది ఒక ఆర్మర్ లాగా ఉందబ్బా నాకు చెస్ట్ మౌంట్. నిజంగా చాలా వెరైటీగా ఉంది, లేకపోతే ఎప్పుడు మామూలుగా లాస్ట్ టైం నేను హెడ్ బ్యాండ్ ట్రై చేసినప్పుడు, బ్యాండ్ అంట తల్లి నేను ఏదో ఏదో లేడీస్ బ్యాండ్ ఉన్నట్టున్నది, కానీ హెడ్ది మౌంట్ ఏదైతే ఉందో, హెడ్ మౌంట్ కానీ హ్యాండ్ మౌంట్ది కానీ నాకు దానికి హ్యాండ్ మౌంట్ కానీ హెడ్ మౌంట్ కాస్త బాగా నచ్చింది. ఎందుకంటే సో పైనుంచి బాలు వ్యూ బాగుంది అనమాట. ఒక హ్యాండ్స్ ఫ్రీ, ఇది కూడా హ్యాండ్స్ ఫ్రీ చూడాలని నేను రెండు కంపేర్ చేస్తాను. ఇది మొత్తం ఫుటేజ్ వచ్చిన తర్వాత చూస్తాను, చూసిన తర్వాత నాకు ఏది బెస్ట్ ఉందో మీకు చెప్తానమాట. అది కూడా మేబీ మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇది చూసిన తర్వాత. ఇప్పుడు చెప్పకపోవచ్చు ఎందుకంటే ఇది చూస్తాను కాబట్టి నీకు తర్వాత చెప్తాను. సో బట్ ఇప్పుడు మాత్రం ఇంకా క్లైమేట్ కూడా, ఇప్పుడు ఎండ కూడా తక్కువ ఉంది. ఇప్పుడు అవ్వా అన్నారు వచ్చింది, అన్నారు వచ్చింది, ఎండ వెళ్తూ ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ బాగా కనిపిస్తాయి చూడండి, రోడ్ల మీద భయవాలి. ఎందుకంటే ఇప్పుడు నేనేం పట్టుకొని అవసరం, నేనేం తిప్పని అవసరం. కానీ ఈ రోడ్డు మొత్తం ఫుల్ సూపర్ ఉందో బై రోడ్డు. ఇది యాక్చువల్గా దీన్ని రూట్ ఏమంటారంటే టంగుటూరు రూట్, నంద్యాలకు కూడా ఇట్లా వెళ్తారు. మీరు కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే మీకు తెలిసిపోతుంది, నేనైతే కర్నూలు అబ్బాయి, అబ్బాయి రాయలసీమ అబ్బాయిని. సో మీకు గనక కర్నూలులో ఉండింటే మీకు ఐడియా వస్తుంది అనమాట నేను చెప్పే ఊర్లని. ఇంకా లేకపోతే ఇంకా వదిలేసేయండి, తెలియదు కాబట్టి మీకు మోస్ట్ ప్రాబబ్లీ. కానీ నేను నా గోల్ ఏంటంటే అన్ని ఊర్లలో తిరగాలని, అన్ని డిస్ట్రిక్ట్స్లో తిరగాలనేసి. మీకు ఈ పచ్చని పొలాలు కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా అయితే మధ్యాహ్నం టైం, టైం ఇప్పుడు ఎంత అయిందంటే 1:30 అయింది. సో ఇప్పుడు చూడండి చుట్టుపక్కల అంతా పట్ట పంచపొలాలు, పంచపొలాలు అంటారు, పంట పొలాలు ఎంత బాగున్నాయి కదా, సూపర్ ఉన్నాయి. మధ్యాహ్నం పూట మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఇట్లా పొలాలకు వచ్చేసి పక్కన తింటూ ఉంటారు, అది సూపర్ ఉంటుంది. అబ్బా అబ్బా, స్ట్రైట్గా రోడ్డు చూడండి ఎంత బాగుందో. అబ్బా అబ్బా, ఇట్లాంటి వ్యూవే కదా ఎవరైనా కోరుకునేది, ఒక బైకర్ కానీ, ఒక మోటో బ్లాగర్ కానీ, ఒక స్కేట్ బోర్డ్ బ్లాగర్ కానీ, ఇట్లాంటి వ్యూవే అనమాట కోరుకునేది. ఫ్రంట్ వ్యూ చూడండి అసలు, అబ్బా కనిచూపు మేర మొత్తం చెట్లు. అది నేను చెప్పాను కదా ఇంటి దగ్గరే మొత్తం చెట్లు ఉంటారు అబ్బాయి అనేసి. ఒకసారి కూర్చున్నాము,
మొన్న లాస్ట్ టైం గుర్తుందా మీకు, నేను మొన్న యాగంటికి వెళ్ళినప్పుడు ఇట్లా కూర్చునేటప్పుడు కింద పడ్డా అంత. సో మీకు ఇప్పుడు నా కాలు కనిపిస్తుంది అడ్డం, కొంచెం జరుగుదాం బాగా. ఓకే ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం. అదనమాట. సో మొత్తానికి మనం ఈరోజు చెస్ట్ ఇది కూడా ట్రై చేసినాం, చూద్దాం. చూసిన తర్వాత నాకు హెడ్ ఇది బాగా నచ్చిందో ఇది బాగా నచ్చిందో చూసేసి నెక్స్ట్ నుంచి దాన్ని చూద్దాం. దాన్ని కూడా మనం మంచి మంచి షార్ట్స్ తీసుకుందాం. చెట్ల మధ్య నేను పోతుంటే సూపర్ ఉంది. ఎక్కువ నేను డౌన్లో ఉన్నట్టు ఎక్కువ ఎనర్జీ పెట్టనవసరం అనమాట, అది కథ. మొత్తానికి ఇలా ఈరోజు లారీలు కూడా తక్కువ ఉన్నాయి, లారీలు కూడా తక్కువ ఉండేసరికి బాగున్నాయి అనమాట. ఇటు వెనుకలు ఎవరు వస్తారు రారా స్వామి. ఈ కార్ వల్ల అంటే వాళ్ళది కూడా ముంజాగ్రత్త, వాళ్ళే హారం కొడతారు కాబట్టి మనకు బెస్టలే. ఇప్పుడు మోటో బ్లాగింగ్ అయితే ఆగా లారీ వస్తుంది. నేను చేయి ఆపినాను అనమాట, ఎందుకంటే అలా కార్ రోడ్ రాకుండా నేను ఆపినాను, ఎందుకంటే సైడ్కి లేకపోతే మనకు ప్రాబ్లం అయిపోతుంది అనేసి ఆపినాను. లేకపోతే ఆ కార్ అతను మళ్ళా క్రాస్ అయిపోతే కష్టం కదా లారీ అమ్మడి. మెయిన్గా స్కేట్బోర్డ్ నేర్చుకునే వాళ్ళు మెయిన్గా నేను ఎప్పుడైనా సజెషన్ ఇచ్చేది ఏంటంటే మన స్కేట్బోర్డ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయొచ్చు, కానీ అదే టైంలో మన చుట్టుపక్కల కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. లేదనుకోండి ఇట్లా యాక్సిడెంట్ జరిగేదానికి చాలా కేసెస్ ఉంటాయన్నమాట, చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు చూడండి అతను బైక్ ఏదో బాగాలేదనుకుంటే దొబ్బుకుండా వస్తున్నాడు. ఇప్పుడు మీకు కెమెరాలో చూపిస్తాను చూడండి, కనిపించదు మనం చూస్తామనేసి కాల్ తీసేసినాడు అతను. ఓకే గాయ్స్, ఇదన్నమాట మీకు ఇది చూపేయాలనుకునేది. ఓకే వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, వీడియోతో ఇందరితో ముగిస్తున్నాను అనమాట. సో మేబీ మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేస్తాను నేను హెడ్ ఇది బాగుందా ఈ మౌంట్ ఇది బాగుందా అనేసి. నాకెందుకో నాకు ఇదే కాస్త బాగుంది అనిపిస్తుంది, కానీ దాని స్పెషాలిటీ దాన్ని మనం ఇప్పుడు ఏదైనా గోల్లోకి వెళ్తుంటాం అప్పుడు ఇది పెట్టుకోలేం కదా. అంటే హెడ్ ఇదైతే ఉంటుంది, హెడ్కు టార్చ్ ఇది పెట్టుకోవచ్చు. దాని బెనిఫిట్ దీనికి, దీని బెనిఫిట్ దీనికి ఉన్నాయి. కానీ మీకు చెప్పండి అబ్బా మీకు ఆ లొకేషన్ బాగుందా ఈ లొకేషన్ బాగుందా నాకు కింద కమెంట్ చేయండి, చూద్దాం. నాకు ఏది ఈ లొకేషన్ మాత్రం బాగా వచ్చింది, ఇప్పటివరకు ద బెస్ట్ ప్లేస్ అనమాట నేను స్కేట్ చేసింది. కానీ నాకు ఇంకొక బెస్ట్ ప్లేస్ ఏంటంటే అది కొండల మీద చేసా కదా, మీకు గుర్తుందా నేను కొండల మీద చేసింది యాగంటి పైన కొండలలో చేసిన క్రేజీ ఉంటుంది రైడు. మీరు ఇంకా ఎవరైనా చూడకుంటే ఇంకా ఎవరైనా చూడకుంటే చూసేయండి అబ్బా, ఎక్సలెంట్ ఉంటుంది అసలు అది. నేను వీడియో లింక్ కూడా కింద ఇచ్చేస్తాను అబ్బా. కానీ ఎండలో ఏంటంటే ఎక్కువ తొందరగా అలసిపోతాం, అదనమాట పాయింట్. సో వీడియో ఇందరికీ ముగిస్తున్నాను గాయ్. సో వీడియో అందరికి నచ్చింది అనుకుంటారా, అందరు బిగ్ థమ్స్ అప్. సో ఇంకా వీడియో ఇంతతో సమాప్తం, నిశ్చుడు మాకు కదా అండ్ ఇలా టేక్ కేర్ బాయ్, పీస్ యూ వాట్స్ జీవీ, బాయ్ బాయ్.